నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు సర్టన్ ఏజ్ తర్వాత బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, లేదంటే షుగర్ కానివ్వండి, ఇలా రకరకాల వ్యాధులు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి కారణం లైఫ్ స్టైల్లో చేంజెస్ అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ వింజరపు జనార్దన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత ఈ బీపీ కానివ్వండి, లేదంటే డయాబెటీస్ కానివ్వండి, ఇంకా అనేక రకాల వ్యాధులు మనం చూస్తూ ఉండేవాళ్ళం. అవి కూడా చాలా తక్కువ మందిలో చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, చిన్న వయసులోనే హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారండి? ఈ జీవన విధానం అని ఉందమ్మా, మరి ప్రతి మనిషికి కూడా వాళ్ళు ఎలాగా జీవన విధానం అంటే పడుకునించి మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఏ విధంగా అతను జీవిస్తున్నాడు అని తెలియజేసేదాన్ని జీవన విధానం అని అంటాం. ఇంకొంచెం స్పిరిచువల్గా వెళితే ఏ మత గ్రంథం అయినా సరే అది ఒక మత గ్రంథం కాదు, ఒక జీవన విధానం అని చెప్పడం అన్నది అందరం విన్నాం మనం. అంటే ఆ మత గ్రంథంలోనే ఎలాగ జీవించాలి అని చెప్పారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ అన్నీ పెరిగి అన్నీ సులువులు అన్నీ హ్యాపీగా అన్నీ అయ్యేటప్పుడు ఆ వాటిని అందుపుచ్చుకుని ఆ లెజర్ టైముని మనం ఎక్కువగా సక్సెస్ఫుల్ అవడానికి చూడాలి. కానీ శారీరక శ్రమని జీరో చేసేసి అవన్నీ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అన్నీ తినేసిచ్చో ఉంటే అన్ని అనారోగ్యాలకి కారణం ఏమిటంటే ఫుడ్ ఎక్కువగా కారణం. రెండు, ఇంట్లో చేసుకోలేము, ఆర్డర్ ఇచ్చి చేసేసుకోవడం అనేది ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ యొక్క టెక్నాలజీ టైంలో మనం అది ఉపయోగించుకుంటూ ఆ మిగిలిన కాలాన్ని మన యొక్క మంచిగా ఉపయోగించుకోవడం కాకుండా అలా పడుకోవడం వల్ల అలా ఖాళీగా ఉండడంలో ఉపకాయం ఇవన్నీ రావడం, ఇవన్నీ శారీరక శ్రమ బాగా తక్కువగా ఉండడం, జీవన విధానంలో సరైన మార్పు లేకపోవడం వల్ల ప్రస్తుతం అందరికీ బీపీలు, షుగర్లు, కంటి జబ్బులు కూడా పదేళ్ళు వాడికి కూడా కలజోడు పెట్టేసుకుంటున్నారు. వీటన్నిటికీ కూడా శారీరక శ్రమ ఉండాలి ఒకటి, రెండు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ రెండు ముఖ్యంగా కారణాలు మావి. ఓకే అండి. అంటే ఆహారంలో మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలండి? ఒకప్పుడు వేడిగానే ఏ ఫుడ్ అయినా తీసుకుంటూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే అంటే బిజీ లైఫ్ స్కెడ్యూల్లో ఇదంతా కామన్ అయిపోయింది అనుకోండి. ప్రొద్దున ఉండింది సాయంత్రం తినడం, సాయంత్రం ఉండింది నైట్ తినడం, ఇలా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు అనేవి చూస్తూనే ఉన్నాము. సో ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేసరికి ఎలాంటి మార్పులు చేసుకోవాలండి? ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేటప్పుడు మన జీవన విధానంలోనే ఒక మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా అమెరికా వాళ్ళు వచ్చి పొలం మధ్యగా తినడం, మన చారు పెడితే పోపు పెట్టడంలో ఆవాలు మెంతులు ఇవన్నీ వేయడం, ఇంగు వాడడం, ఇవన్నీ కూడా ఒంటింటి ఔషధాలయం కింద మనం వాడిన దాన్ని ఇప్పుడు స్పైసీగా చేసేసి వాటన్నింటినీ పక్కన పెట్టడం వల్ల వచ్చింది. కాబట్టి మన పురాతన ఆహార విధానాన్ని మనం కనుక పాటించినట్టయితే మోడర్న్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినకుండా అంటే ఆయిలీగా ఉండడం, ఈ బ్రెడ్ ఇవన్నీ తినడం, ఇవన్నీ కూడా మనకి పని చేయవు. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి అన్నం వండుకు తినడానికి వీటికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు బ్రెడ్ తిని బతికేస్తారు. మన ఇండియాలో మట్టికి అన్నిటికీ అవకాశం ఉంది కాబట్టి వాటిని దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి ఇలాంటి ఆహారాలని మనం తింటే ఏ విధమైన అనారోగ్యాలు రావమ్మా. ఈ జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఈ మసాలాలు ఇవన్నీ తినడం వల్ల ఉపకాయం దగ్గర నుంచి అన్ని అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఉపకాయం కానివ్వండి, లేదంటే ముఖ్యంగా పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం, చిన్నప్పటి నుంచే డయాబెటీస్ రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దీనికి ఏంటంటారండి రెమెడీ? ఈ పిల్లలకి కూడా ఆహారమే, పిల్లల ఏమి తింటున్నారో తల్లిదండ్రులు అదే పెడుతున్నారు, ఆహారం మార్పు లేదు. వాళ్ళు ఏం చేయాలి, శారీరక శ్రమ చేయిస్తున్నారా అంటే ఇక్కడ నుంచి ఆ సెంటర్కి వెళ్ళడానికి కూడా తండ్రిని ఏదో బండి మీద ఏదో చేస్తున్నాడు. అవన్నీ పోవాలి అంటే వీడి కొంచెం శారీరక శ్రమ తండ్రితో పాటు పిల్లాడికి కూడా చేయించాలి. అది రెండేళ్ళు నడక వచ్చిన దగ్గర నుంచి శారీరక శ్రమ చేసి వాడు చేసే పని వాడు చేయిస్తూ ఉంటే ఈ ఇలాంటి ఉపద్రవాలు ఇబ్బందులు లేకుండా ఉంటుందమ్మా. తప్పనిసరిగా శారీరక శ్రమ, రెండు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి, మూడు మేము చిన్నప్పుడు 5 కిలోమీటర్లు అవతలకి నడుచుకుంటూ వెళ్ళి ఆ సామాన్లు తెచ్చుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు సైకిల్ కూడా మనకు ఉండేది కాదు. ఇప్పుడు ఇలా వెళితే అలాగా ఆటో ఎక్కాడు, బండి ఎక్కాడు, కారు ఎక్కాడు, వెళ్ళిపోతున్నాం. కాబట్టి శరీరానికి ఏ విధమైన ఒక ఫంక్షనింగ్ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం, దాని యొక్క ప్రభావమే ఇవన్నీ వస్తుంది. శరీరాన్ని పిల్లాడు 2 ఏళ్ళు బాలానం రోదనం బలం, హాయిగా పడుకునేవాడు కూడా పాలు తాగి అరిస్తేనే అరుగుతాయి. బాగా అన్నం తినేవాడు ఇంకా బాగా తిని బాగా పరిగెట్టు చేసేవాడు వయసు యాక్టివిటీస్ను వాడి చేత వాడి మనం చేయించగలిగితే వాడు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఏం చేస్తున్నారంటే అది వదిలేసేసి మామూలుగా
అన్నీ తినేసేసి సైకిల్ తొక్కడం మామూలుగా చేయరా అంటే మానేసేసి ఓ 18,000 పెట్టి సైకిల్ ఇంటి దగ్గర కూర్చొని అది కదలకుండా తొక్కమంటే మట్టుకి బ్రహ్మాండంగా తొక్కుతున్నారు. అలా కాకుండా ఒరే 1 కిలోమీటర్ నడవరా, 5 కిలోమీటర్ సైకిల్ తొక్కరా అంటే అది చేయట్లేదు. అలా పాత జీవన విధానంలో మన శారీరకకి సంబంధించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. అవన్నీ ఆచరిస్తే ఇప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది. అవి చేయకపోతే ఇంటి దగ్గర సైకిల్ తొక్కుతున్నారు 18,000 20,000 పెట్టి అది 6 నెలల తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు. అలా కాకుండా యాక్చువల్గా ఇది ఇప్పుడు ఏది అవసరం అది చేస్తే తప్పనిసరిగా జీవనశైలి బాగుండి ఆరోగ్యానికి తప్పనిసరిగా బాగుంటుందమ్మా. ఒకప్పుడు లైఫ్ స్టైల్ అనేది అసలు ఏ విధంగా ఉండేదండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండే, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్నాము, అది కూడా హెల్దీగా ఉన్న వాళ్ళని చూస్తున్నాం, ఇంకా ఆ వయసులో కూడా తమ పని తాను చేసుకుంటున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో అసలు ఆ రోజుల్లో జీవన విధానం అనేది ఏ విధంగా ఉండేదండి? ఆ రోజుల్లో తప్పనిసరిగా శరీరానికి నడక ద్వారానో పని ద్వారానో చేసేవారు. 2 దంపుడు బియ్యం ఆహారం విషయంలో ఆ పొట్టు అది ఉండేవి తిని చేసేవారు. ఆ పాలు అవి కూడా కెమికలైజ్డ్ ప్యాకెట్ అవి కాకుండా చేశారు. ఆ రోజుల్లో న్యాచురల్గా ఫుడ్ని న్యాచురల్గా తీసుకోవడం వల్ల ఆ రోజు బాగున్నారు. ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ని అన్యాచురల్గా చేసేయడం వల్ల కొంచెం ఈ అనర్థాలు వచ్చాయి. అన్యాచురల్ని మనం వదిలేస్తే న్యాచురల్గా అప్పుడు వ్యవహారం ఉంటుంది. కొంతమంది 90 ఏళ్ళు వాళ్ళు కూడా కళ్ళజోడు పెట్టుకోకుండా చదివిస్తున్నారు, ఏ షుగరు బీపీ లేకుండా ఉంటున్నారు. భగవంతుడి దయవల్ల నేను కూడా ఆ కోవకే చెందినవాడిని. ఏ షుగరు బీపీ ఏ అనారోగ్యం థైరాయిడ్ లేకుండా మనం శారీరక శ్రమ పడాలి. ఇప్పుడు నేను ఆఫీసర్నైనా ఆ గుమస్తాల దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, వాడు ఫైల్ తీసేసుకునేవాడిని సంతకం పెట్టి చేసి వచ్చేసేవాడిని. అలా అవడం వల్ల వాడు నేను వచ్చానే అని కొంచెం తొందరగా చేస్తాడు, భక్తిగా ఉంటాడు, భయంగా ఉంటాడు. నేను ఆఫీసర్ని ఆ ఫైల్ వస్తేనే చేస్తానంటే వాడికి నడువు వంగదు, నాకు 4 అడుగులు వేయలేం. ఇప్పటికీ 5-6 కిలోమీటర్ల రోజుకి ఏదో రకంగా నడుస్తూ ఉంటానమ్మా. అందరూ కూడా శారీరక నడక కానీ పని కానీ ఒక వర్క్ కానీ చేయడంలో చేయాలి. అంతేకాని ఒక 4 అడుగులు గేటు దాకా వెళ్ళి ఆటో ఎక్కేసేయడం, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇలా రావడం అంటే వాళ్ళకి ఇవి ఇలా అనర్థాలు అనేక రకాలు వస్తూ ఉంటాయమ్మా. ఓకే అండి, ఒకప్పుడు మీరు అన్నట్టు దంపుడు బియ్యం తినేవారు, అలాగే రాగి జావలి ఆ జావ కానివ్వండి అంబలి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ని అధికంగా తీసుకోండి, అవి చాలా మంచిది, రైస్ మానేయండి, లేదంటే నైట్ అయితే చపాతీలు తినండి, రోటీలు తినండి అంటున్నారు కదండి. లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ వయసు వాళ్ళు తిని ఆరాయించుకునేంత ఓపిక పిల్లలకు కూడా ఉండట్లేదు. ఏదైనా ఒక రోటీ తినవండి, ఒక 2-3 రోటీలు తినవండి కడుపునే పని, చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటున్నాం కదండి. సో ఈ మిల్లెట్స్ అనేవి ఎంతవరకు మంచిదండి, ఎంతవరకు తీసుకోవాలి, అంటే ఏ లెవెల్ వరకు తీసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాము? ఇప్పుడు మనం అన్ని కూడా అతి సర్వత్రా వర్జీయత్తమ్మా. నీళ్లు తాగేసేయండి 3 లీటర్లు 4 లీటర్లు అంటారు, అది అనారోగ్యం వచ్చేస్తుంది, మంచిది కాదు. మిల్లెట్సే తినండి, మిగతా అన్ని మాత్రం అది కూడా సూటబుల్ కాదు, మంచిది కాదు. మనం పూర్వకాలంలో పొద్దున్నే టిఫిన్ తినేవాళ్ళం, మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం, సాయంత్రం స్నాక్స్ లేకపోయినా రాత్రి పెందరాలే సన్సెట్కి టైంలో భోజనం చేసేసి పడుకునే లోపల అరిగేలా చేసేవాళ్ళం. ఏం తిన్నా ఈ ఆ పద్ధతి పాటిస్తే కొంతవరకు ఉన్నాయి. మిల్లెట్స్ తినవద్దు అని మనం అనకూడదు, కానీ మిల్లెట్సే తినేసి మామూలుగా అన్నం మానేసేసి చపాతీలు మానేసేసి ఉప్మా మానేసి పెసరట్టు మానేసి ఏం చేయకూడదు. అవి తింటూ ఇదేదో శాంపుల్గా తినాలి తప్పించి. ఇప్పుడు చాలా వరకు కూడా డైట్ ప్లాన్స్ అనేవి ఎక్కువైపోయాయి కదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏది తినాలి ఏది తినకూడదు ఎన్ని క్యాలరీస్ తినాలి లెక్కలేసుకుని తినే పరిస్థితి వచ్చేసింది. వచ్చేసిందండి, అది సమంజసం కాదమ్మా. అప్పుడు లెక్క లేకుండానే బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పుడు లెక్కలు ఉన్నా సరే సరిగ్గా లేకపోతున్నారు. తప్ప ఆ లెక్కలు కాదు, కానీ వాళ్ళు తప్పనిసరిగా ఏమి తినాలి అని కాదు, వాడికి ఏది ఇష్టమో సీజనల్ ఫుడ్ తినచ్చు, లేకపోతే ఫలసాయం తినచ్చు, అన్నీ ఇప్పుడు పెసలు మినుము అన్నీ గోధుమ వరి అన్నీ తినాలి. మనకు పండేవన్నీ కూడా ఏవో మిల్లెట్స్ తినేసేసి వాళ్ళకి ఏమిటంటే మన ఇండియాలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అమెరికాలోనూ అక్కడ హెల్త్ ఓరియంటెడ్ చెకప్స్ ఉంటూ ఉంటాయి ప్రతి 5 ఏళ్ళకో లేదా 3 ఏళ్ళకో 5 నెలలకో అలా వాళ్ళ అనారోగ్యాన్ని బట్టి హెల్త్ ఓరియంటెడ్ చెకప్లోనే వాళ్ళకి ఏ బాధ తెలుస్తూ ఉంటుంది. మన ఇండియాలో డిసీజ్ ఓరియంటెడ్, నా కాళ్ళు నొప్పి వచ్చింది లేదా ఏదో అనారోగ్యం వచ్చేసింది నీరసం వచ్చేసింది అయితే షుగర్ టెస్ట్ చేయి చేయడం. హెల్త్ ఓరియంటెడ్ కనుక అయితే కనుక ఇబ్బంది వస్తుంది. మన డిసీజ్ ఓరియంటెడ్ మంచిది కాదు, హెల్త్ ఓరియంటెడ్ టెస్ట్లు మంచిది. ఆ విధంగా చేస్తే అంత బాగా ఉంటుంది. ఈ మిల్లెట్స్ అనే కాదు, నీళ్ళనే కాదు, ఏదైనా సరే అది సర్వత్రా వర్జీయత్. 2
చిన్నపిల్లలకి కొంతమందికి నేను చూశాను, వాళ్ళు బరువు ఎక్కిపోతున్నారనో వాళ్ళు తిన్నామని ఉన్నా సరే తల్లిదండ్రులు కొంతమంది అయ్యయ్యో వీడు పెట్టకండి బరువు అయిపోతున్నాడు అని వీళ్ళే మానేస్తున్నారు. రెండు పెద్దవాళ్ళు కూడా నా షుగర్ వచ్చేసిందేమో వచ్చేస్తుందేమో వచ్చేసింది అనుకుని తినడం మానేస్తున్నారు. ఎప్పుడూ కూడా మన యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందో అది చూసుకుని ఆ షుగర్గా వచ్చింది అని అన్నప్పుడు ఆ డాక్టర్కి సంప్రదించి ఆ డాక్టర్ కూడా ఊ అన్నప్పుడు వీడు ఫాలో అవ్వాలి తప్పించి అప్లై చేసుకోవడం వాడి యొక్క శరీరాన్ని శుష్కించుకోవడం తప్పించి వాడి ఆరోగ్యం బాగుపడడం మాట ఎలా ఉన్నా ఉన్నది పాడవడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా. ఇంకొకటి ఏంటంటే చాలా మంది డైట్ ప్లాన్స్ లో మనం చూసుకుంటే కనుక కొబ్బరి నూనె తాగడం అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు వింటున్నాము. అసలు కొబ్బరి నూనె పచ్చిది అలా పరగడుపును తాగేయడం మంచిదంటారా, అలా తాగొచ్చు అంటారా? అది ఆయిల్ పుల్లింగ్ దాకా పర్వాలేదు, కానీ ఆయిల్ తాగేయడం మట్టికి అంత మంచిది ఆరోగ్యానికి కాదు. కానీ ఏదో ఒక వర్గం వాళ్ళు ఒక దేవతని ఒకళ్ళు ఎలా నమ్ముకుని వెళ్ళిపోతూ ఉంటారో ఒక సిస్టమ్ను వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకి పడింది కదా అని అందరినీ చేసేయమని అంటారు. కానీ అలా కాకుండా ఎవరి బాడీ వాడికి యూనిక్. ప్రతి మనిషి ఒక తమ్ము ఉందంటే ఆ తమ్ము వాడు యూనిక్. 10 మందిది వీడికి పనిచేయదు, వీడిది 10 మందికి పనిచేయదు. కాబట్టి ఈ కొబ్బరి నీళ్లు కొబ్బరి నూనె ఇలాంటివి అన్నీ కూడా అది మంచిగా స్వచ్ఛంగా ఉన్నంతసేపు మన వాడుకోవడం అది చేయాలి. కుదరదు అన్నప్పుడు ఆ కేరళ వాళ్ళు అది అదే ఉంటుంది కాబట్టి దాంట్లో జంతికలు అవి చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ అన్నీ దొరికితే మనకి ఇక్కడ చేసుకోవచ్చు. వాడు అక్కడ చేసేయడని మనం ఇక్కడ చేయడం పుల్లిని చూసి నాకు అత పెట్టుకోవడమే తప్పించి దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చెప్పండి ఫైనల్గా, మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీగా ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి చేంజెస్ అనేవి రావాలంటారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనం పడుకోబోయేదాకా కొంచెం సైకలాజికల్ గాను ఫిజికల్ గాను ఫుడ్ విషయంలోను 3 విషయాల్లోనూ చెప్తానమ్మా. ఫస్ట్ విషయం సైకలాజికల్ గా ఒకే ఒక మాట, మనం ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా హెల్త్కి ఎఫెక్ట్ ఇచ్చేది నెగిటివ్ థింకింగ్, నెగిటివ్గా మనం మాట్లాడడం, నేను చేయలేను అని అనుకోవడం అన్నది చేయకూడదు. నేను చేయగలను అని అన్న అనకపోయినా కానీ నేను చేయలేను అని అనకపోవడం అన్నది వాడికి హెల్త్కి ఫస్ట్ పాయింట్. అది సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఫుడ్ విషయంలో గతంలో చిన్నప్పుడు ఎలా చేసామో ఆ విధంగా చేస్తే సరిపోతుంది, అవన్నీ ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి చేయొచ్చు. మూడో విషయం ఏంటంటే కొత్త వస్తే ఏదో అప్పుడప్పుడు వెళ్ళికెళ్తాం, షుగర్ ఉంటుంది, అయినా వాడు స్వీట్ తినేస్తాడు బెళ్ళేసుకుంటాడు, అప్పుడు అకేషనల్గా మనం చేయించి తప్పించి కంటిన్యూగా మనం చేయడం వల్ల మనకు అనర్థదాయకమే కానీ మంచిదేం కాదు. మూడు, ఫుడ్ టేకింగ్ విషయంలో కూడా అందరూ టైం పాటించాలమ్మా. ఆ టైం ఎప్పుడు తింటున్నామో మన బాడీలో సలైవా వచ్చి అప్పుడు అది అరగడానికి ఉంటుంది. డిఫరెంట్ టైంలోనూ చేసినప్పుడు మనకు అది అరగదు. మనం మామూలుగా 12:30 1 గంట భోజనం చేసినప్పుడు అది సలైవా వచ్చినప్పుడు భోజనం డైజెస్ట్ అవుతుంది, 2-3 అన్నప్పుడు అది తేడా వచ్చేస్తుంది. అలా అర్ధరాత్రి తినడం అని మళ్ళీ అది పడుకున్నప్పుడు అది అరగడానికి గుండె మీద బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పడి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసమని పూర్వకాలంలో చెప్పినట్టు మనం 3 పూట్ల 2 పూట్ల తినడం ఒకటి, 2 రాత్రి తిన్నప్పుడు పడుకోబోయే ముందు, మధ్యాహ్నం తిన్నప్పుడు కూడా మనం పడుకోబోయే ముందు అది అరిగిన తర్వాత మనం పడుకుంటే కనుక అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. తప్పించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి ఎవరికి అవకాశం ఉంటుందో అది చేసినప్పుడు బాడీ మట్టుకి దాని పని అది చేస్తుంది. ఇప్పుడు ఆఖరికి మన బాడీలో కాల్షియం కనుక బాగా తక్కువ ఉంటే అది బ్రెయిన్ ఇవన్నీ కూడా మన ఎముకల్లోంచి లాగేస్తుంది. మనం ఏదో ఉన్నామని మొహడు పడదు, దానికి ఏం కావాలో అన్ని తీసేసుకుంటుంది. అందుకని మనం కూడా ఏం కావాలో అది ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్లో అనేక రకాలైన మార్పులు వచ్చేసాయి. అయితే మనం మెయిన్గా ఈ బీపీ షుగర్ ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు అనేది కంపల్సరీ. టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, లిమిటెడ్ క్వాంటిటీ అంటే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవడం, లేదు అంటే కొంతమంది లేట్ నైట్లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, అలాంటివి చేయకుండా ఒకప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా, నైట్ అంటే 7 o'clockకే నిద్రపోయేవారు, 6 o'clockకే తినేసేవారు. సో ఇలాంటి ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో ఇలాంటి లైఫ్ స్టైల్ని మనం పాటించలేం. కానీ హెల్దీ లైఫ్ స్టైల్లో, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనకు ఒక అవగాహన అయితే ఏర్పడాలి, అలాంటప్పుడే మనం హెల్దీగా ఉంటామంటూ కూడా జనార్దన్ గారు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.